ఫైనల్గా మీరు ఎవరో మాట్లాడుతున్నారు, మీరు స్టేజ్ ఎక్కమాట. మీరు ఉంటా అంటే ఎంతసేపు అయినా సభ జరుపుకుందాం మీకోసమే. ఇది చరిత్ర తిరగరాసే సభ. అన్న, నేను కూడా ఒక నిరుద్యోగినే. ఇక్కడ ఇదే లైబ్రరీలో 4 ఇయర్స్ నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. ఆర్ సైడ్లో కోచింగ్ తీసుకున్నాను. నేను కూడా ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి, ఎక్కడో మారుమూల ప్రాంతం, ఒక తాండా ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చిన. ఏంటంటే అందరికీ తెలిసిందే, పేపర్ లీక్ కావడము, టీఎస్పీసీ ఏం జరుగుతుందో, ఏం చేస్తుందో, కేసీఆర్ ఏం చేస్తుండో, అన్నీ అందరికీ తెలిసిన విషయమే. మనం ఏం చేయాలి నెక్స్ట్ ఎలక్షన్లో? మనం ఏం చేయాలి? ఒక ఓటు ఏం చేయాలి? నేను చెప్తున్నా ఒకటే సిద్ధాంతం చెప్తున్నా. ఒక త్రిబులార్ అని ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది ఒకటి. ఒక క్లైమాక్స్ సీన్లో భీముడు రాముడు ఉంటాడు కదా, భీముడిని రాముడు అంటాడు, రామ్ చరణ్ అంటాడు, ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దలు కొద్దాం కదా అంటాడు. అంటే ఏంటంటే మనం ఇదే లైబ్రరీలో చదువుకుంటే ఈ నక్కల వేట ఎంత, ఈ నక్కల వేట చాలు, ఇక ఆపు, ఈసారి కుంభస్థలాన్ని బద్దలు కొడదాం, ఖచ్చితంగా బద్దలు కొట్టాలన్న. ఒకటే ఇంకోటి ఏంటంటే చెప్తున్నా అన్న, అంటే మీరు ప్రతి ఒక్క నిరుద్యోగి ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నని చెప్పుకోవాలన్న. ఏమని చెప్పుకోవాలంటే, నాన్న అమ్మ మీరు ఓటు వేయబట్టే ఈరోజు నేను ఈ పరిస్థితికి వచ్చాను, అది ఈ పరిస్థితికి నేను వచ్చాను. మీరు ఓటు వేయద్దు, ఖచ్చితంగా ఓటు వేయద్దు. ఈసారైనా మా మాట వినండి, ఖచ్చితంగా మా మాట విని మా జీవితాన్ని నెక్స్ట్ కొనసాగించేలా చూడండి నాన్న అని మీరు ఖచ్చితంగా చెప్పాలా? సరే, ఇది సూపర్ సూపర్. ఇంకోటి ఏంటంటే అన్న, ఇంకో స్టోరీ చెప్తాను నేను. చెప్పాలి. ఇంకో స్టోరీ ఏంటంటే, ఒక కాపరి వారు ఉంటాడు, గొర్రెల కాపరి వాడు. అతను ఏంటంటే అతని దగ్గర ఒక 100 గొర్రెలు ఉంటాయి. 100 గొర్రెలు ఏం చేస్తాడంటే, ప్రతిరోజు అడవికి తీసుకెళ్ళడము, గొర్రెలు మేపుకొని మళ్ళీ రావడము, ఇలా జరుగుతుందంట ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, ఒక చిన్న పులిని అప్పుడే పిల్ల ఊటగానే ఆ పులి పిల్ల ఏంటంటే అదే ఆ గొర్రెల కాపర్లో కలిసిపోవడం, గొర్రెల్లో కలిసిపోవడం పిల్ల కూడా సదాగా ఇంటికి వెళ్ళిపోవడము, ఆ గొర్రెల్లోనే కలిసిపోవడము, గొర్రెలను తింటూ గొర్రెల్లాగా మేస్తూ గొర్రెల్లాగానే ఉండడం, పులిపిల్ల అలా తిరగడము, అలా జరిగిపోవడం, అట్లా డైలీ అలాగే జరుగుతుందన్నమాట డైలీ. ఆ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే, పులిపిల్ల ఏం చేస్తుందంటే గడ్డి మేయడము వాళ్ళగా వాటర్ తాగడం అలా జరుగుతుందన్నమాట గొర్రెపిల్ల కూడా. ఏం దబ్బా ఈ గొర్రెపిల్ల ఆ పులిపిల్ల ఇలాగే కలిసిపోయింది, అలాగే జరుగుతుందన్నమాట. ఓ రోజు సడన్గా ఒక పులి అడవిలో దాన్ని పట్టుకుంది, గట్టిగా పట్టుకోగానే, నువ్వు ఏంది గొర్రెపిల్లలాగా అలా జరుగుతున్నావు, ఆ గొర్రెపిల్లని తింటున్నావు, గొర్రెపిల్లగా గడ్డి మేస్తున్నావు, అలా చేస్తున్నావు, ఏంది, మనం పులిలాగా ఉండాలి, దాన్ని వేటాడాలా, ఎందుకు అట్లా వేస్తున్నావు అని పులి దాన్ని చెప్తానమాట. పులి గట్టిగా కొట్టుకుని అట్లా గజగజ వణుకుతుంది, అది పులిని చూడగానే గజగజ వణుకుతున్నప్పుడు ఏం చేస్తుందబ్బా అని, అది వణుకుతున్న టైంలో ఏం చేస్తుంది, గజగజ వణుకుతుంది, అది చెప్తుందన్నమాట, మనం పులి దాన్ని వేటాడాలా, మనం వేటాడాలా. మన పులి ధర్మం ఏంటంటే, ఈ అడవికి మనం రాజ్యం వేస్తున్నాం, మనం అందరం పులి మేకల్లా గొర్రెల్లాగా కావద్దు, వేటాడాలా. మనం గర్జిస్తారు, నిరుద్యోగుల్లా గర్జించాలా ఈసారి గర్జిస్తేనే మన భవిష్యత్తు బాగుపడుతుందే తప్ప లేదు. ఇంకోసారి కేసీఆర్ వస్తే పరిస్థితి ఇంకా హీనంగా అయిపోతుంది. ఖచ్చితంగా మీరంతా మేలుకోవాలి, నిరుద్యోగులంతా మేలుకోవాలి. మేలుకుంటేనే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మనమంతా కలిసి కొట్లాడి మన అన్నదమ్ములు ప్రాణత్యాగాలు చేస్తేనే మనం ఈరోజు తెలంగాణ తీసుకొచ్చారు. ఈ తెలంగాణలో మనం ఏమనుకున్నామంటే, మన అన్నదమ్ములు ప్రాణత్యాగం వల్ల ఈ వచ్చిన కొట్లాడ తెచ్చిన తెలంగాణలో మనకు వచ్చి చిన్నగైన ఉద్యోగం వస్తుందని అనుకున్నాము. ఈ ఒక దశాబ్దం ముగిసిపోయింది, 10 సంవత్సరాలు మన జీవితం ఇదే లైబ్రరీలో కొనసాగిపోయింది. ఖచ్చితంగా ఇలాగే చేస్తే ఇంకా దశాబ్దం కాదు, ఇంకో దశాబ్దం కూడా కొనసాగుతుంది, అయిపోతుంది. ఖచ్చితంగా మనమంతా నిరుద్యోగులం, ఒక సాటి కావాలా, ఒక టెక్నాలజీ వాడతాయా, ఎలా వాడతారా, ఇంటికి వెళ్తారా, ఎలాగైనా ఈ క్యాండిడేట్ని దించాలా, ఈ మూర్ఖుని ఖచ్చితంగా దించాలా, అంతే, ఇదే నా శబ్దం. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఫైనల్గా మురళి సార్ ఒక 2 నిమిషాలు కన్క్లూజన్ ఇస్తాడు, దాని తర్వాత నేను ఒక 1 మినిట్ ఎండింగ్ చేసేస్తా, అయిపోతుంది. ఇంకెవరన్నా అగ్గి పరాటా ఉండి నేను మాట్లాడుతుంటే కూడా ఒక నిమిషం ఇస్తాం, కానీ మిగతా వాళ్ళు ఉంటా అంటేనే సమయం ఇస్తాం. మాట్లాడతా గట్టిగా మాట్లాడవా, పులి వస్తుందట, పులిని మింగాలంటే ఆ పులిని నరకాలయ్యా, ఓట్లతో నరకాలి మళ్ళీ ఆయన కేసుగా ఇట్లా ఎక్కు సింహాసనం ఎక్కు చిక్కడపల్లి సింహాసనం. ఈ బంగారు తెలంగాణలో 2 నిమిషాల్లో కొట్టాలి, నిరుద్యోగులు ఎంత బలి కావాలి,
ఈ అసలు మన ఈ ఈ కారణం ఈ దుస్థితి కారణమైంది మన చదువు ఏంది, మన ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది? మా ప్రభుత్వ కాలేజ్ స్కూల్లో 300 మంది మేము ఉండేది, ఇప్పుడు 30 మంది లేరు సార్. అది దీనికి కారణం ఏంది? బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ ఈ చదువుకు దుస్థితి ఏంది? ఈ హాస్పిటల్ నిరుద్యోగికి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి లింక్ ఉంటుంది, నిరుద్యోగి గవర్నమెంట్ స్కూల్కి లింక్ ఉంటుంది, ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి నిరుద్యోగి లింక్ ఉంటుంది. మరి ఈ నిరుద్యోగ విద్యార్థులు ఆ ఫ్యామిలీ మేము పోతాం, మా అమ్మ నేను హాస్పిటల్ తీసిపోయినా ఏరియా హాస్పిటల్, పక్కన మెడికల్ కాలేజ్ కట్టిర్రు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 3 రోజులు ఉంటే ముక్కు మూసుకొని 3 రోజులు ఉన్నాం. అట్లున్నాయి. ఒక టెస్ట్ చేస్తానికి అంత పెద్ద హాస్పిటల్లో టెస్ట్ చేస్తానికి స్కానింగ్ చేస్తానికి ఒక 50 మందికి లిమిట్ అట. ఏడైది సూర్యపేట వేరే హాస్పిటల్ 50 మంది లిమిట్ అంటే దానికేమో 100 కార్లు ఉన్నాయి. అక్కడ బెంగళూరు మైసూర్లో పోయి దావా చేసుకుని వచ్చిండు మొన్న మీ మంత్రి జగదీష్ రెడ్డి. అంటే 1000 మంది వచ్చి దాంట్లో తల్లిని పడేస్తారా? రోగం వచ్చినా ఉక్కాల కొడుకులను ఈ ఎమ్మెల్యేలను ఎంపీలని అల్లనే పడేయచ్చు కదా. అది ఈ ఎమ్మెల్యే కొడుకుల్ని బిడ్డల్ని అలా గవర్నమెంట్ స్కూల్లో చదివేయచ్చు కదా. ఎందుకు చదివేయట్లేదు? అప్పుడు కదా మనకు అభివృద్ధి. అది మనం ఇక ఫైనల్ ఒక్క డైలాగ్ చెప్పి నిరుద్యోగులు చెప్పు మంచిగా ఉంది మాట్లాడు ఇంకోటి చెప్పు లైన్ ఒక లైన్లో చెప్పు. ఈ నిరుద్యోగికి నిరుద్యోగ వృద్ధి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు? నిరుద్యోగ వృత్తి అడుగుతుండు ఇది అన్నా మాకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోతే నిన్ను ఓట్లతో చంపుతాం. ఓట్లు నేను ఉద్యోగాలు వేయకుండా సరే కానీ నిరుద్యోగ వృత్తి ఆ ముసలోళ్ళకి ఇచ్చినట్టు అని అంటే అడుగుతున్నావా? అది కాదు, ఇక నీకే నిరుద్యోగ వృత్తి ఇస్తాం కేసీఆర్ అని చెప్పు. మీకే నిరుద్యోగ ఇస్తాం కేసీఆర్? నీ కుటుంబానికి నిరుద్యోగ వృత్తి ఇస్తాం, కుటుంబానికి ఇస్తాం, నీ కూతురికి ఇస్తాం, నీ కొడుకుకి ఇస్తాం, నీ అల్లుడికి ఇస్తాం. బతుకులు చేడా, బతుకులు చేడా, ఏం బతుకులు రా కేసీఆర్ ఫ్యామిలీ, ఏం బతుకులు రా అందాం. ఏం అన్నా లేదని ఒక స్లోగన్ తీసుకుందాం. నిరుద్యోగుల ఈ నిరుద్యోగుల కాలం పోతుంది, మానసిక వ్యాధితో గుంగిపోతురు. మన ఉసురు తలుగుతుందా? అందరము నిన్న ఒక ఫ్యామిలీ సూర్యాపేట నల్గొండ జిల్లాకు పోయి ఆ సురేష్ని బతికించిన తర్వాత వాళ్ళ అమ్మకి ఇట్లా మా ఇంట్లో 5 రోజుల్లో మన్నవాడు అన్నది. మీరు కూడా అందరు మట్టి అన్న తీరండి, మంచి కొంచెం తీరి మట్టి తీరి, మట్టి తీసి కొంచెం మట్టి తీసుకోరి, తీసుకోరి మట్టి తీసుకోండి అయ్యా. ఈ చిక్కడపల్లి నేల సాక్షిగా మీరు అందరు చేతిలో పట్టుకోరు, అందరూ ఒక్కసారి పోతామయ్యా. ఈ అక్షింతలు వేసినట్టు కాదు, అక్షింతలు అంటే కాదు కాదు, నేను మంచి కింద తీసుకోండి. కేసీఆర్ లేకుండా పేరు చెప్తా కదా. మీరు అందరు మంచి కింద తీసుకోండి, మమ్మల్ని చూడండి. అక్షింతలు వేసినట్టు 1x1 కాదు, అందరం ఒక్కసారి వేయాలి, అందరం ఒకసారి వేయాలి. మా నిరుద్యోగుల చెప్పండి ఒకసారి ప్రమాణం కూడా చెప్తాను, మా ప్రమాణం కూడా చెప్తాను నేను. మీరు చెప్పింది చెప్పండి. ఈ చిక్కడపల్లి సిటీ లైబ్రరీ మట్టి సాక్షిగా మా నిరుద్యోగులకు నెలకు 5000 రూపాయలు అవుతుంది. 2-3 ఏళ్ళ నుంచి చదువుతున్నాం అంటే దాదాపు ఒక్కొక్కరికి 2-3 లక్షలు అయింది. ఈ 2-3 లక్షలతో పాటు ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నాం, అదొక 5-10 లక్షలు. మా తల్లిదండ్రులు రోజు పెన్నులు ఎప్పుడు వేసుకుంటాం అంటున్నారు. మా మధ్యలో చాలా గొడవలు అవుతున్నాయి. ఈ గొడవలన్నిటికీ కారణం కేసీఆర్ అనేటోడు అన్ని పేపర్లు అమ్ముకుంటుండు. మీ రోడ్లు అమ్ముకుంటే వాడు పేపర్లు అమ్ముకుంటుండు. కాబట్టి దుర్మార్గుణ్ణి ఓడిస్తామని ఈ చిక్కడపల్లి సిటీ లైబ్రరీ మట్టి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ డౌన్ డౌన్. మా ఉసురు తలకి పోతావురా, మనం ఓట్లు అమ్ముకుంటే గంజాయి అమ్ముకుంటుండు అనండి. మీరు ఓట్లు అమ్ముకుంటే గంజాయి అమ్ముకుంటుండు, మీరు ఓట్లు అమ్ముకుంటే వైన్స్ అమ్ముకుంటుండు, భూములు అమ్ముకుంటుండు, జాగాలు అమ్ముకుంటుండు, ఇసుక అమ్ముకుంటుండు, కట్టె అమ్ముకుంటుండు, మన ఆరోగ్యాన్ని అమ్ముకుంటుండు, విద్యను అమ్ముకుంటుండు, వైద్యాన్ని అమ్ముకుంటుండు. ఇట్లాంటి వాడు ఈ భూమి మీద పుట్టాడు, పుట్టి పాపం చేసినాం. వీడు పుట్టిన రాష్ట్రంలో పుట్టి మన దురదృష్టవంతులం. తోడి బతుకులు జడా.